ఏజింగ్ తగ్గడానికి, ఏజింగ్ స్లో చేయడానికి మెడిసిన్స్ వాడకుండా, ట్రీట్మెంట్స్ వాడకుండా ఎక్కడైనా సింపుల్ టెక్నిక్ ఉందా? సైంటిస్టులు చేసిన చాలా రీసెర్చ్లో బయటపడిన ఒక వెరీ బేసిక్ థింగ్, చాలా సింపుల్ థింగ్, మన ఇంటి దగ్గర చేసుకునే అవకాశం ఉండే ఒక ట్రీట్మెంట్ వల్ల ఏజింగ్ని చాలా వరకు స్లో చేయొచ్చు. ఏంటది? ఫాస్టింగ్. ఫాస్టింగ్ అనేది మీరు చూస్తే చాలామందికి, చాలా రిలీజన్స్లో కల్చరల్గా అది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. నవరాత్రులని ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది ముస్లిమ్స్ రంజాన్ టైంలో 1 మంత్ ఫాస్టింగ్ ఉంటారు. ఇవన్నీ ఏం చేశాయంటే రిలీజన్స్ ఈ ఫాస్టింగ్ని అది పార్ట్ ఆఫ్ దేర్ ప్రాసెస్లో అది ఇన్కల్కేట్ చేసాయి. ఫాస్టింగ్ వల్ల కొన్ని రకాల మనకు హార్మ్ఫుల్ సెల్స్ బాడీలో, యూజువల్గా మనకు ఎంతసేపు ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్ ఉంటుంది, యూజువల్గా 24 అవర్స్ ఫాస్టింగ్ ఆర్ ఎనీథింగ్ అబోవ్. ఫాస్టింగ్ మనం ఒక పూట చేసాము, దీంతో ఎఫెక్ట్ ఉంటుందా? ఎక్కువ ఉండకపోవచ్చు. దాంతో మీకు వెయిట్ తగ్గొచ్చు, దాంతో కొన్ని రకాల అదర్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప, ఏజింగ్ని మనం ఎఫెక్ట్ చేయాలంటే యూజువల్గా 24 అవర్స్ to 72 అవర్స్, 1 day to 3 days వరకు మీరు దాంతో మేక్ ష్యూర్ ఆ చేసినప్పుడు వాటర్ కరెక్ట్ తీసుకోవడము, అది వాటర్ ఫాస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్, బేసిక్గా సాల్ట్ అండ్ లైమ్, అవి తగ్గకుండా చూసుకుంటే జనరల్గా మన వర్క్ లేకుండా ఇంటి దగ్గర సేఫ్గా ఉంటాయి. ఈ ఫాస్టింగ్ అనే దాన్ని మనం దాన్ని ఎఫెక్టివ్ టూల్ లాగా ఏజింగ్ని స్లో డౌన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. దీంతో పాటు కనుక కొన్ని రకాల మనం ప్రొటెక్షన్ తీసుకుంటే, సన్ ప్రొటెక్షన్ లాంటిది, సన్ అనేది, సన్ ఫోటో ఏజింగ్ అనేది చాలా కామన్. సో ఏజింగ్ మనకు కనపడేది ఎక్కువ ఫేస్లో, వెరీ బేసిక్, దీనివల్ల ఇది ఎటువంటి మెడిసిన్ కాదు. సన్ ప్రొటెక్షన్ కనుక తీసుకొని మనం ఫ్రీక్వెంట్ ఫాస్టింగ్స్ కనుక ప్రాక్టీస్ చేసుకోగలిగి హెల్దీ ఫుడ్ తింటే ఏజింగ్ ప్రాసెస్ని మనము స్లో చేసుకోవడంతో పాటు రివర్స్ చేసుకోగలుగుతాం. చాలామంది వరల్డ్ వైడ్ ఇప్పుడు ఎవరైతే యాంటీ ఏజింగ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతుంటారో వాళ్ళందరూ కూడా ఫాస్టింగ్ అనేది కంపల్సరీ, అది దాంతోపాటు దే విల్ డూ అదర్ ట్రీట్మెంట్స్, కానీ ఫాస్టింగ్ లేకుండా ఎక్కడ యాంటీ ఏజింగ్ ప్రోటోకాల్ ఉండదు ప్రపంచం మొత్తం మీద.